బతుకుతావా పోతావా గురు గురు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను కాపాడు నన్ను రక్షించు తృప్తిగా దాన్ని అనుభవించరా అంటే సుష్టుగా వాడిచే తన్నులు తిన్నా నిన్ను కష్టపడి జైలు నుంచి తప్పించి తీసుకొచ్చింది ఎందుక నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళటం దీనికి నా ఖర్చులు తిన్నగా నువ్వు చస్తేనే నాకు చాలా లాభం ఇన్స్పెక్టరు డాక్టరు విడిపోతారు లాయర్ ఒంటరి వాడైపోతాడు బాబు తొందరగా చచ్చిపోరా నా గురుదక్షిణగా చచ్చిపోరా అక్కడే నుంచున్నావే కాఫీ తీసుకున్నాని కాఫీ తాగటానికో కబుర్లో చెప్పటానికో నేను ఇక్కడికి రాలేదు ఇప్పుడు నేను వీరాంజనేయుడి కాల్ ఎస్ మిస్ రంజిత్ ఇది ఎప్పుడు మీ దగ్గర ఉండే పర్స్ ఒక దొరకకూడని ప్రదేశంలో దొరికింది తెలుసు మిస్టర్ రంజిత్ నిన్న సాయంత్రం వేణుగోపాలస్వామి గుడి దగ్గర జరిగిన ఘర్షణ గురించి విచారించడానికి మీరు వచ్చారు వెల్ నాకు నేనే మీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేద్దామని అనుకున్నాను కానీ అప్పటికప్పుడు నా లాయర్ అందుబాటులో లేకపోవటం వల్ల మీకు తెలియపరచలేకపోయాను లాయరా ప్రొటెస్ట్ చేస్తున్నారా లేదు డిఫెండ్ చేసుకుంటున్నా ఏమని ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఏమని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటారు ఎస్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మీకు అలవాటైన ఆవేశంతో మిమ్మల్ని మీరే మర్చిపోయి ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు అందుకే లాయర్ రాకోసం ఎదురు చూస్తున్నారు కానీ మిస్టర్ చక్రవర్తి హత్య జరిగిన ప్రదేశంలో మీ పర్సు మీ ఫోటో మాకు దొరికాయి ఇప్పుడు ఏ లాయర్ వచ్చినా సరే మిమ్మల్ని కాపాడటం అనేది అసంభవం నిజం దాచకుండా మాకు చెప్పడం మంచిది చెప్పడు ఐ విల్ నాట్ స్పీక్ టు యూ మిస్టర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ ప్రాసిక్యూటర్ మీకు ఇక్కడ ఏం పని లేదే ఇన్స్పెక్టర్ రంజిత్ మీరు ముద్దాయిగా భావించి విచారించడానికి వచ్చిన ఈ చక్రవర్తి తరఫున డిఫెన్స్ లాయర్ని నా పేరు ప్రకాష్ గ్లాడ్ టు మీట్ యూ బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు డిఫెండ్ ఎనీబడి మిస్టర్ ప్రాసిక్యూటర్ నో ఐఎమ్ రిజైనింగ్ కోర్టు ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నేను రాజీనామా చేస్తున్నాను ఈ కేసులో మీ పోలీసులను ఎదుర్కోబోతున్నాను ఇన్స్పెక్టర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మా క్లయింట్ కాస్త విడిగా మాట్లాడాలి అనుమతిస్తారా ఓకే కూర్చోండి కూర్చోండి డాక్టర్ గారు ఒరే చక్రవర్తి నేను లాయర్ నవ్వక ముందు నుంచి నీ ప్రాణ స్నేహితుడిని నీ ఆరో ప్రాణాన్ని నాతో నిజం చెప్పరా ఆ రహీంని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ నిజాన్ని నీకు కాదు కదా దేవుడే దిగొచ్చడిగా చెప్పను చెప్పలేదు చెప్పపోతే ఎలా నేను కాపాడేది నీకోసం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఒకంట పుచ్చుకున్నాను రే ఆ హత్య ఎలా జరిగిందో నువ్వు చెప్పు ఎలా జరగలేదో నేను చెప్పుకుంటాను ప్రబలను బలవంతం చేయబోతుంటే రహీంతో తలపడ్డాను వాడు చచ్చిపోయిన విషయం కూడా నేను సరిగ్గా గమనించలేదు ఎవరా అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి వివరాలు అడగొద్దు ఇదెక్కడ గొడవరా నా క్లయింట్ ధర్మ సంరక్షణ కోసం ఈ హత్య చేశాడని కోర్టులో ఎలా వాదించమంటారా వాదించలేకపోతే కేసు వదిలేసి వెళ్ళిపో ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది ఆ అమ్మాయిని గురించి మాత్రం ఏం చెప్పలేను సరే బాబు సరే తమరు కాదనుకున్నా నేను కాదనుకున్నాను కదా ఆ అమ్మాయి ఎవరో ఆ రహీమ్ నువ్వు ఎందుకు హత్య చేశావో నేను చెప్తాను కనీసం నేను చెప్పినట్టయినా ఇన్స్పెక్టర్ రంజిత్ చెప్తావా మిస్టర్ ఇన్స్పెక్టర్ మా క్లయింట్ సిద్ధంగా ఉన్నాడు యు కెన్ ఎంక్వైర్ ప్లీజ్ సిట్ డౌన్ చెప్పండి నిన్న సాయంత్రం వేణుగోపాల స్వామి గుడి సమీపంలో ఏం జరిగింది నిన్న సాయంత్రం కారులో గుడికి వెళ్ళి నేను నా భార్య తిరిగి వస్తుండగా భార్య ఎస్ భార్య శ్రీమతి అర్ధాంగి బెటర్ హాఫ్ ఓకే ఇంట్రెస్టింగ్ ఎస్ కారులో పెట్రోల్ అయిపోతే నా భార్యను కారులోని కూర్చోబెట్టి నేను బంకుతాకి వెళ్ళాను క్వైట్ ఇంట్రెస్టింగ్ ఈయన సినిమా కథ చెప్పటం లేదండి జరిగింది చెప్తున్నా హాయ్ రాసుకోవయ్యా రైటర్ అలాగే అలాగే రాసుకోవయ్యా పెట్రోల్ తీసుకుని నేను తిరిగి వచ్చేసరికి ఎవడో ఒకడు కారులో ఉన్న నా భార్యతో పరాజకలాట మొదలెట్టాడు వెళ్ళిపోమని మర్యాదగా చెప్పాను వినకపోగా ఇంకా అసహ్యంగా మాట్లాడటం సాగించాడు
చక్రవర్తి గారు మీ భార్య గారి పేరేమిటో చెప్తారా? శాంతి. శాంతి, అయితే మీ పెళ్లి ఎప్పుడైంది? 1984 డిసెంబర్ 15. వారిని ఒకసారి బయటికి పిలుస్తారా, కొన్ని ప్రశ్నలు అడగాలి. ఆవిడ లేదు, మనసు బాగా లేకపోతే వెళ్ళింది. ఏ గుడికో సమాధానం మీరు చెప్తారా, ఏం చెప్తారా? నేనే చెప్తాను. ఏ గుడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో, వాళ్ళ పెళ్లి ఎప్పుడు జరిగిందో, ఆ పెళ్లికి నాదస్వరం వాయించిన నారాయణస్వామి అడ్రస్ ఏమిటో అన్ని వివరాలు చెప్తాను. కానీ ఇక్కడ కాదు, కోర్టులో. డాక్టర్ చక్రవర్తి గారు, చిన్నతనం నుంచి అబద్ధాలు చెప్పకూడదని స్నేహితులకు నీతి బోధలు చేసి వాళ్ల జీవితాల్ని చక్కదిద్దిన చక్రవర్తి గారు, మీకు ఎలాంటి దుర్గతి పట్టించాడో చూశారా మీ తెలివి తక్కువ లాయర్ గారు? మిస్టర్ రంజిత్, ఇన్స్పెక్టర్ రంజిత్. సారీ లాయర్ గారు, మీరు మీ వృత్తి నైపుణ్యాన్ని చూపించారు, చక్రవర్తి గారి చేత కథ చెప్పించారు. నేను నా వృత్తి నైపుణ్యాన్ని చూపించగలను, చక్రవర్తి గారి చేత నిజం చెప్పించగలను. లెట్ అస్ మీట్ ఇన్ ద కోర్ట్. Yes, we shall see in the court. కళ్ళు లేనికపోదును బాబు, దారి చూపండి. కళ్ళు లేనికపోదును బాబు, దారి చూపండి. సడన్ గా కళ్ళు వచ్చేయటి, నువ్వు గుడ్డి పిలవా, పద పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? అమ్మో అసాధ్యురాలివే, నేను ఇదేం చేయను, మన ఇద్దరు ఫ్రెండ్స్. నిజంగానా? నేమే దొట్టు. అలా చెప్పు మరి. బ్రహ్మాండంగా యాక్సిస్తున్నావే. ఏదో పట్టుకుంటు కోసం మాకే లక్షలు ఇస్తారా, కోట్లు ఇస్తారా? సినిమా యాక్టర్ లాగా అంత ఇవ్వను, కానీ నేను చెప్పినట్టు చేస్తే 2000 ఇస్తాను. చూపు. అమ్మో నిజంగానే? ఏ వేషం? చింతామణ సత్యమమ్మ సోర్పణక. ఇదే నాటకాల వేషం అనుకున్నావా? నిజమైన వేషం. ఇలారా చెప్తాను. అమ్మో ఆయన చాలా పెద్ద మనిషి అండి, మనకి 2000 కట్టదు, ఇంకా ఎక్కువ కావాలి. అయితే 3000 ఇస్తాను. ఓకే. బా, ఈ రోజుల్లో డబ్బు చేతిలో పడితే కానీ ఏ పని కావటం లేదండి. సరిగ్గా 3000 ఏమైనా తీసుకో. థ్యాంక్స్ గురు. రేపు కరెక్ట్ గా టైంకి రావాలి. వస్తా. కళ్ళు లేని కబోదిన్ బాబు. నిరాంజనేయ, ఇప్పుడేం చేస్తావు? రేపు కోర్టు లో కలుసుకుంటాం. కళ్ళు లేని కబోదిన్ బాబు, నీ కర్ర ముందు మరో కర్ర ఉంది చూడు. ఏమిటి గురు, మీ ఇంటికి తీసుకెళ్తా అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది కూడా మా ఇల్లే, నీ అత్తారిల్లు. సరే, మర్యాదలు చేస్తాను. పైనాట్రీ, ఇప్పుడు నాకే అక్కర్లేదు. నీకు కావాల్సిన తర్వాత నేను ఇస్తాను, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇందాక బజార్ లో గుడి దగ్గర ప్రకాష్ సీతో ఏం చెప్పాడు? గుడి దగ్గర ప్రకాష్ ఎవరు? అదే ఆ లాయరు. లాయర్ ఎవరు? నా దగ్గర నాటకాలు అడుగు. నిన్ను చక్రవర్తి భార్యగా నటించమని అడిగాడా లేదా? చక్రవర్తి ఎవరు? ఏ తిక్క తిక్క ఉందా? ఏమిటి గురు, నువ్వు మాట్లాడదేవో నాకు అర్థం కావట్లేదు. నీకంతా తేలిగ్గా ఎందుకు అర్థమవుతుంది? ఏ 1191, ఈ అమ్మాయిని కనిపెట్టి ఉండండి. రేపు నేను కోర్టు నుంచి తిరిగి వచ్చే వరకు ఈ అమ్మాయిని రిమాండ్ లో ఉంచండి.